ఈ రోజు చెప్పబోయే బిజినెస్ గురించి మీరు ఇప్పటివరకు వినుండకపోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళే కాదు, ఇండియాలో కూడా ఎవ్వరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం. అదే కోకోనట్ షుగర్ బిజినెస్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కోకోనట్ షుగర్ కిలో ప్రైస్ భారీగానే ఉంది. ప్రస్తుతం జనాలు దీన్ని ఎగబడెగబడి ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే కోకోనట్ షుగర్ కి మార్కెట్ లో డిమాండ్ బాగా ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న వారు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నారు. ఇంత డిమాండ్ ఉన్న ఈ కొబ్బరి చక్కెర బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, లాభాలు ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ప్రస్తుతం చెరుకు రసంతో చేసిన చక్కెర వాడుతున్నాం. దీన్ని సాధారణ చక్కెర అంటారు. ఇది దీని గ్లైసమిక్ ఇండెక్స్ విలువ 60. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అందుకే అందరూ వేరే ప్రత్యామ్నాయాల వైపు వెళ్తున్నారు. అందుకే ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కొబ్బరి చక్కెర. దీన్ని కొబ్బరి చక్కెర, కొబ్బరి ఫామ్ షుగర్ లేదా కొబ్బరి బ్లోసమ్ షుగర్ అని కూడా పిలుస్తారు. ఇది కొబ్బరి తాటి చెట్ల పూల మొక్కల రసం నుండి తయారైన సహజమైన స్వీట్నర్ అన్నమాట. కొబ్బరి చక్కెర ఇతర రకాల చక్కెరల ఉత్పత్తిని పోలి ఉంటుంది. అయితే ఇది తక్కువ ప్రాసెసింగ్తో తయారవుతుంది. ఇది తేలికపాటి క్యారమెల్ రుచి, బ్రౌన్ కలర్లో ఉంటుంది. కొబ్బరి చక్కెర ఒక సహజమైన పంచదార. ఇది సాధారణ పంచదార కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడంతో పాటు పోషకాలతో నిండి ఉంటుంది. ఇది సాధారణ చక్కెర కంటే ఆరోగ్యకరమైందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు కలవు. కాకపోతే రంగు మన పంచదారలా స్వచ్ఛమైన తెల్ల రంగులో ఉండదు, కాస్త బ్రౌన్ కలర్లో ఉంటుంది కొబ్బరి చక్కెర. ఇందులో ఫక్టోస్, గ్లూకోజ్ రెండూ ఉంటాయి. సాధారణ చక్కెరలో గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది, అదే కొబ్బరి చక్కెరలో అయితే రెండూ ఉంటాయి. ఎక్కువగా ఈ చక్కెరను బేకరీ వంటకాలని తయారు చేయడంలో వాడుతూ ఉంటారు. అయితే మామూలు చక్కెర తినడం వల్ల వచ్చే క్యాలరీల గొడవ ఈ చక్కెరతో ఉండదు. కొబ్బరి చక్కెర తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచదు. ఇది మధుమేహం ఉన్నవారికి మంచి ఎంపిక. కొబ్బరి చక్కెర ఫ్రక్టోజ్ మరియు గ్లూకోజ్ యొక్క మంచి మూలం. ఇవి శక్తి స్థాయిల్ని పెంచడంలో సహాయపడే సహజ చక్కెరలు. కొబ్బరి చక్కెర ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి చక్కెర యాంటీ ఆక్సిడెంట్ల యొక్క మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల్ని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి చక్కెర సాధారణ చక్కెర కంటే తక్కువ క్యాలరీని కలిగి ఉంటుంది, కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. సాధారణ చక్కెరతో పోలిస్తే కొబ్బరి చక్కెర తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. దీనర్థం ఇది రక్తంలో చక్కెర స్థాయిల్లో నెమ్మదిగా పెరుగుదలకి కారణమవుతుంది, స్పైక్లు, క్లాషన్లు నివారిస్తుంది. మధుమేహం ఉన్న వారిలో రక్తంలో చక్కెర నియంత్రణ గురించి ఆందోళన చెందుతున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలతో సహా కొబ్బరి కొన్ని పోషకాలని కొబ్బరి చక్కెర నిలుపుకుంటుంది. ఈ పోషకాల పరిణామం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కొబ్బరి చక్కెర సాధారణ చక్కెర కంటే ఎక్కువ సూక్ష్మ పోషకాలని అందిస్తుంది. సాధారణ చక్కెర వలె కాకుండా భారీగా శుద్ధి చేయబడి ప్రాసెస్ చేయబడి కొబ్బరి చక్కెర కనిష్టంగా ప్రాసెస్ చేయబడుతుంది. సాధారణంగా కొబ్బరి ఫామ్ పువ్వుల నుంచి రసాన్ని ఆవిరితో తీయడం ద్వారా తీస్తారు. కొబ్బరి పంచదార ఒక ప్రత్యేకమైన పాకంలాంటి రుచిని కలిగి ఉంటుంది. ఇది చాలా రకాల వంటకాలు, పానీయాలకి మంచి రుచిని ఇస్తుంది. దీనిని కాఫీ, టీ, ఇతర పానీయాలతో జోడించవచ్చు. దీనిని బేకింగ్ వంటకాల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరి చక్కెర తయారీ విధానం తెలుసుకుందాం. కొబ్బరి చెట్టు పూత దశలో ఉన్నప్పుడు కాండం కట్ చేస్తారు. ఆ కాండానికి ఒక వెదురు బొంగు లేదా ప్లాస్టిక్ బాటిల్ వంటివి తొడుగుతారు. ప్రతిరోజు ఉదయం పెట్టి మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాని నుంచి వచ్చిన రసాన్ని తీసుకుని వెళ్తారు. అయితే ఆ రసం అనేది కొబ్బరి కాండం నుంచి చిన్న చిన్న డ్రాప్స్ వలె పడుతూ ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టు నుంచి ప్రతిరోజు 1 లీటర్ వరకు రసం వస్తుంది. 1 లీటర్ కొబ్బరి రసం నుంచి 25 గ్రాముల కొబ్బరి చక్కెర వస్తుంది. అయితే చాలా ప్రాసెస్ల తర్వాత రసం కొబ్బరి చక్కెరగా మారుద్ది. మొదటిగా ఆ రసాన్ని వడబోస్తారు. ఆ తర్వాత కొంతసేపు హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత మరోసారి వడపోత చేస్తారు. ఇలా 2 సార్లు వడపోసిన తర్వాత ఈ లిక్విడ్ బాగా కలిపి పెడతారు. కలిపి పెట్టిన తర్వాత మరోసారి హీట్ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత ఆ లిక్విడ్ చిక్కగా తయారవుతుంది. ఇలా చిక్కగా తయారైన ఈ లిక్విడ్ గడ్డగట్టడానికి కొంత సమయం పట్టిద్ది. అలా కొబ్బరి చక్కెర తయారవుతుంది.
ఒకవేళ మీరు కొబ్బరి చక్ర బిజినెస్ చేయాలంటే పెద్దగా పెట్టుబడి పెట్టనవసరం లేదు. చిన్నగా స్టార్ట్ చేయాలంటే 10,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. అదే పెద్ద ఎత్తున చేయాలంటే ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ కొబ్బరి చక్ర తయారు చేయడానికి కొన్ని పాత్రలు మాత్రమే అవసరం పడతాయి. అందుకే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టనవసరం లేదు. అయితే ఈ ద్రవాన్ని 100, 200, 500, 1000 గ్రామ్స్ బ్లాక్లలో నింపి ఆ తర్వాత ప్యాకెట్లలో ప్యాక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మార్కెట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 1 కిలో కోకోనట్ షుగర్ 700 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు ధర పలుకుతుంది. మనకు 1 కిలో షుగర్ తయారు చేసుకోవడానికి 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 1 కిలోపై 400 నుంచి 500 వరకు లాభం అయితే మనకు వస్తుంది. ప్రతిరోజు 20 కిలోల వరకు షుగర్ తయారు చేసి అమ్మినట్టయితే కిలో 800 రూపాయలు అనుకున్నా 16,000 రూపాయలు వస్తాయి. ఇక ఖర్చులన్నీ పోను, రోజుకి 8,000 రూపాయలు మనకి లాభం వస్తుంది. అంటే నెలకు 240,000 రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇక ఈ కోకోనట్ షుగర్ ని కిరా షాప్, సూపర్ మార్కెట్స్, ఇతర షాపుల్లో కూడా అమ్ముకోవచ్చు. ఇవే గాక ఈ కామర్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్, బిగ్ బాస్కెట్ వంటి వాటిల్లో కూడా విక్రయాలు చేయొచ్చు. అయితే వీటిల్లో అమ్మాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలాగే లక్షల్లో ఆదాయం ఉంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అన్నమాట. అంతేగాక బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే ఆ బ్రాండ్ పేరుతో ఇంకా పెద్దగా బిజినెస్ చేయొచ్చు. అయితే దీని ఉత్పత్తి మన దేశంలో చాలా తక్కువ ఉంది, డిమాండ్ మాత్రం చాలా ఉంది. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒకవేళ ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ చేస్తే మీరు నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఇక శ్రీలంక, ఇండోనేషియా, కరీబియన్, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో చాక్లెట్ కేక్స్, ఫ్రూట్ కేక్స్ తయారు చేయడానికి బ్రౌన్ షుగర్ని ఎక్కువగా వాడతారు. ఒకవేళ పెద్ద మొత్తంలో బిజినెస్ చేయాలని అనుకుంటే ఫారిన్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేసి కోట్లలో సంపాదించవచ్చు. ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారికైతే ఇది చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఇలా ఎన్నో బిజినెస్ ఐడియాల కోసం తెలుసుకుందామని అనుకుంటున్నారా? మన యూట్యూబ్ ఛానల్లో వందలాది బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. అన్ని వీడియోలు చూడండి. మీకు ఏ బిజినెస్ సూటబుల్ అవుతుందో అదే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.